हाय फ्रेंड्स, वेलकम टू सोमो कॉम्पिटेटिव गाइडेंस। बहुभाषा कोविदुडु दक्षिण भारत देशम नुंची प्रधानिगा एन्निकैनटुवंटि मोट्टमोदटि व्यक्ति पीवी नरसिंहाराव पामुलपर्ति वेंकट नरसिंहाराव गारी शत जयंतिनी पुरस्कृतिंचुकोनी ई रोज वीडियो चेयडं जरुगुतुंदंडि। फ्रेंड्स, ई वीडियो चूसिनट्लयिते पीवी नरसिंहाराव गारी जननं नुंची मरणं वरकु उन्नटुवंटि प्रति इंपारटेंट टापिक नि रेज चेस्तू ई रोज वीडियो चेयडं जरिगिंदंडि। फ्रेंड्स, ई वीडियो चूसिनट्लयिते पीवी नरसिंहाराव गारी संबंधिंचिनटुवंटि नालेड्ज अनेटुवंटिदि मीरु गेन चेसुकोवडं मात्रमे काकुंडा पीवी नरसिंहाराव गारी संबंधिंचिनटुवंटि ए विधमैनटुवंटि क्वेश्चन्स राबोये एग्जाम्स लो मीकु वच्चिना मीरु ఈజీగా సమాధానం చేయగలిగే రీతిలో ఈ వీడియో చేయడం జరుగుతుందండి। ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్స్ అదే రకంగా మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి ఈ వీడియోని మీరు షేర్ చేయడం మర్చిపోకండి। హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటీటివ్ గైడెన్స్। మీరు గనక మా ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి, ప్రక్కన ఉన్న బెల్ బటన్ ని ట్యాప్ చేయడం ద్వారా ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ ని నోటిఫికేషన్ రూపంలో మీరు మీ డివైజ్లో పొందుకుంటారు। పివి నరసింహారావు గారి జన్మస్థలం చూసినట్లయితే అప్పట్లో ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు తెలంగాణ ఉన్నటువంటి లక్నేపల్లి గ్రామం నర్సంపేట్ మండలం వరంగల్ జిల్లాలో పి నరసింహారావు గారు జన్మించడం జరిగిందండి। ఈయన కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామంలో నరసింహారావు గారికి పెరగడం జరిగిందన్నమాట। వీరి తల్లిదండ్రులు మనం చూసినట్లయితే తండ్రి పాములపర్తి సీతారామరావు గారండి, తల్లి పాములపర్తి రుక్మాబాయి। అయితే వీరిరువురు కలిసి కరీంనగర్లో ఉన్నటువంటి పాములపర్తి రంగారావు రుక్మినమ్మ గారికి పి నరసింహారావు గారిని దత్తత ఇవ్వడం జరిగిందన్నమాట। అప్పటి నుంచి పాములపర్తి నరసింహారావు గారు కాస్త పాములపర్తి వెంకట నరసింహారావు గారు పివి నరసింహారావు గారిగా అవడం జరిగిందండి। మీరు చూసుకున్నట్లయితే పాములపర్తి రంగారావు గారు రుక్మినమ్మ గారు ఎవరైతే దత్తత తీసుకున్నారో వారు వ్యాపార కుటుంబానికి చెందినవారండి। ఇప్పుడు మనం పివి నరసింహారావు గారి విద్యాభ్యాసం చూద్దామండి। కరీంనగర్ జిల్లాలో పివి నరసింహారావు గారి విద్యాభ్యాసం చేయడం జరిగిందండి। డిగ్రీ నిమిత్తం అని చెప్పేసి హైదరాబాద్ రావడం జరిగిందండి। ఉస్మానియా యూనివర్సిటీలో డిగ్రీ బ్యాచిలర్ డిగ్రీ చేయడం జరిగిందన్నమాట। వాళ్ళ దగ్గర చుట్టమైనటువంటి గబ్బేట రాధాకృష్ణారావు గారి ఇంటి వద్ద ఉంటూ ఆయన ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళి బ్యాచిలర్ డిగ్రీ చేసేవాడండి। అయితే ఈయన నిజాంలకు వ్యతిరేకంగా ఉస్మానియా యూనివర్సిటీలో వందే మాత్రం పాడినందుకు కారణాన ఓయూ నుంచి బహిష్కరించడం జరిగిందండి। ఆ తరువాత పివి నరసింహారావు గారు నాగపూర్ యూనివర్సిటీకి చెందినటువంటి హిస్లాప్ కాలేజీలో లాలో మాస్టర్ డిగ్రీ చేయడం జరిగిందండి। అంత మాత్రమే కాకుండా బొంబాయిలోని ఫెర్గూసన్ కాలేజీలో, అప్పట్లో పూణే అండి, అక్కడ ఎల్ఎల్ఎం కూడా పూర్తి చేయడం జరిగిందండి। ఈ రకంగా పివి నరసింహారావు గారి విద్యాభ్యాసం అనేది జరిగిందండి। ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పివి నరసింహారావు గారి ఉద్యోగ సమాచారం మనం చూద్దామండి। తన దూరపు బంధువు అయినటువంటి పాములపర్తి సదాశివరావు, సిహెచ్ రాజనారేంద్ర మరియు దేవులపల్లి దామోదరరావుతో కలిసి పివి నరసింహారావు గారు తెలుగు వారపత్రికలో ఎడిటర్గా పనిచేయడం జరిగిందండి। ఆ తెలుగు వారపత్రిక లేకపోతే మ్యాగజైన్ పేరు చూసినట్లయితే కాకతీయ పత్రిక, కాకతీయ పత్రిక అనేటువంటిది అప్పట్లో తెలుగు వారపత్రిక అండి। ఇందులో పాములపర్తి సదాశివరావు గారు, సిహెచ్ రాజనరేంద్ర గారు, దేవులపల్లి దామోదరరావు గారితో కలిసి పివి నరసింహారావు గారు ఎడిటర్గా పనిచేయడం జరిగిందండి। అంతమాత్రమే కాకుండా పివి మరియు సదాశివరావు గారు కలిసి ఆర్టికల్స్ రాసేవారండి। ఆ కలం పేరు చూసినట్లయితే జయ విజయ అనేటువంటి కలం పేరుతో వీళ్ళు ఆర్టికల్స్ కూడా రాయడం జరిగిందండి। అంతమాత్రమే కాకుండా పివి నరసింహారావు గారు 1968 నుంచి 74 వరకు తెలుగు అకాడమీకి చైర్మన్గా కూడా ఆయన వ్యవహరించడం జరిగిందండి। ఇప్పుడు మనం పివి నరసింహారావు గారి రాజకీయ జీవితాన్ని చూసినట్లయితే గనక దక్షిణ భారతదేశం నుంచి ప్రధాని అయినటువంటి మొట్టమొదటి వ్యక్తి పివి నరసింహారావు గారండి। 1957 నుంచి 77 వరకు ఆంధ్రప్రదేశ్ సమైక్యాంధ్ర రాష్ట్రంలో అసెంబ్లీకి ఎన్నికైనటువంటి ప్రతినిధిగా ఈయన వ్యవహరించడం జరిగిందండి। 1962 నుంచి 73 వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో వివిధ పదవుల్లో ఈయన పనిచేయడం జరిగింది। 1971లో ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అయ్యి అనేక భూ సంస్కరణలకు ఈయన నాంది పలకడం జరిగిందండి। ఈయన హయాంలోనే రాజకీయాల్లో అట్టడుగు కులాలు ఏవైతే ఉన్నాయో వాటికి రిజర్వేషన్ అనేది ఈయన హయాంలోనే, అంటే పివి నరసింహారావు గారి హయాంలోనే రావడం జరిగిందండి। ఈయన పాలనలోనే జయాంధ్ర ఉద్యమం వచ్చేసి
ఈయన 1973లోనే ఈయన తన పదవీ విరమణ ముఖ్యమంత్రిగా పదవీ విరమణ చేయడం జరిగిందండి. 1977లో ఆంధ్ర నుండి రాజ్యసభలోకి పార్లమెంట్లోకి ఎన్నిక అవడం జరిగిందండి. ఇందిరాగాంధీ మరియు రాజీవ్ గాంధీలకు వీరిరువురికి క్యాబినెట్లో హోం, రక్షణ, విదేశీ వ్యవహారాలు పివి నరసింహారావు గారు చూసుకునేవారండి. 1980 నుండి 1984 వరకు మరియు 1988 నుంచి 1989 వరకు విదేశాంగ మంత్రిగా పివి నరసింహారావు గారు వ్యవహరించడం జరిగిందండి. 1991లో రాజకీయం నుండి దూరమైన రాజీవ్ గాంధీ గారి హత్య, ఆ ఎన్నికల్లో మైనార్టీలు అత్యధిక సీట్లు సాధించడంతో కాంగ్రెస్ గెలవడం జరిగిందండి. ఈ కారణాన పీవీకి ప్రధాని అయ్యేటువంటి ఛాన్స్ అనేది అప్పుడు రావడం జరిగిందన్నమాట. కానీ సార్వత్రిక ఎన్నికల్లో పీవీ గారు పోటీ చేయని కారణాన ఉప ఎన్నికలు జరిపించడం జరిగిందండి. పివి నరసింహారావు గారు నంద్యాల నుంచి పోటీ చేసి 500,000 ఓట్లతో గెలిచారండి. అది అప్పట్లో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుగా కూడా నిలుపొందడం జరిగిందనమాట. 500,000 ఓట్లతో గెలిచి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఎక్కడం జరిగిందండి. ఈయన ప్రధానిగా ఉన్న సమయంలోనే దేశం అప్పుల్లో కూరుకుపోవడం జరిగిందనమాట. అంటే ఈయన ప్రధాని అయినప్పటి సమయంలో చూసుకున్నట్లయితే అప్పటికి మిగతా ప్రభుత్వాల ద్వారా దేశం అనేది అప్పుల్లో కూరుకుపోవడం జరిగిందండి. అంత మాత్రమే కాకుండా ఏకంగా 47 టన్నుల బంగారాన్ని ప్రపంచ బ్యాంకుకి మనం ఇవ్వడం జరిగిందనమాట. తీసుకున్న అప్పులను చెల్లించడానికని చెప్పేసి 47 టన్నుల బంగారాన్ని ప్రపంచ బ్యాంకుకి ఇవ్వడం జరిగిందనమాట అండి. మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా చేసి పివి నరసింహారావు అనేక ఆర్థిక సంస్కరణలు తీసుకురావడం జరిగిందనమాట. ఈ ఆర్థిక సంక్షోభం నుంచి బయటకు రావడానికని చెప్పేసి మన్మోహన్ సింగ్ గారు, అప్పటి ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ గారు, అదే రకంగా పివి నరసింహారావు గారికి కలిసి అనేక ఆర్థిక సంస్కరణలు తీసుకురావడం జరిగిందండి. అవేంటంటే విదేశీ పెట్టుబడులకు ఆహ్వానం, మూలధన మార్కెట్ సంస్కరించడం జరిగిందనమాట. తరువాత ఎన్ని ప్రభుత్వాలు మారినా ఇంకా ఈ సంస్కరణలే, ఈ ఆర్థిక సంస్కరణలే ఇంకా పాటించడం జరుగుతుందన్నమాట. ఇప్పుడు ప్రధానిగా ఉన్న సమయంలో పివి నరసింహారావు గారు చేసినటువంటివి, పివి నరసింహారావు గారు ఎదుర్కొన్నటువంటివి మనం ఇప్పుడు చూద్దామండి. మొట్టమొదటిగా ఆర్థిక సంస్కరణలు చేయడం జరిగిందండి. జాతీయ భద్రత, విదేశాంగ విధానం మరియు సంక్షోభ నిర్వహణ చేయడం జరిగిందండి. ఆర్థిక సంక్షోభం మరియు సరళీకరణను ప్రారంభించడం జరిగింది. భారత అణు కార్యక్రమ పితామహుడిగా నిలవడం జరిగిందండి. పంజాబ్ వేర్పాటు వాదాన్ని నాశనం చేయడం జరిగింది. బాబ్రీ మసీదు అల్లర్లను అణచివేయడం జరిగింది. లాతూర్ భూకంపం, 10,000 మంది మృతి, ఇవి ప్రధానిగా పివి గారు ఉన్న సమయంలో జరిగినటువంటివండి. ఇప్పుడు మనం పివి నరసింహారావు గారికి సంబంధించినటువంటి ఇన్ షార్ట్ చూద్దామండి. ఈయన 1957 నుంచి 1977 వరకు శాసనసభ సభ్యుడిగా సమైక్యాంధ్రలో, అప్పట్లో ఆంధ్రప్రదేశ్లో ఈయన ఉండడం జరిగిందండి. 1971 నుంచి 1973 వరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పివి గారు వ్యవహరించడం జరిగింది. 21/6/1991 నుంచి 16/5/1996 వరకు పివి గారు ప్రధానిగా వ్యవహరించడం జరిగిందండి. దక్షిణ భారత తొలి ప్రధానిగా పేరు ఎక్కడం జరిగిందండి. పూర్తి పదవీ కాలం మైనారిటీ ప్రభుత్వాన్ని నడిపినటువంటి ఏకైక ప్రధానిగా కూడా పేరు అందడం జరిగిందండి. పార్లమెంట్ ఉభయ సభల్లో ఏ సభల్లోనూ సభ్యుడు కాకుండా ప్రధాని అయినటువంటి తొలి వ్యక్తి పివి గారండి. ఆ తర్వాత నంద్యాల నుంచి పోటీ చేయడం, నంద్యాలలో 500,000 ఓట్లు గెలుచుకోవడం, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఎక్కడం, ఇవన్నీ మీరు చదివినవి. ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్తో కలిసి దేశంలో ఆర్థిక సంస్కరణలకు పునాది వేసిన వారు. లుక్ ఈస్ట్ అనేటువంటి పాలసీని సూచించినటువంటి ప్రధాని, లుక్ ఈస్ట్ అనేటువంటి పాలసీని సూచించినటువంటి ప్రధాని. దేశ్ బచావో దేశ్ బనావో అనేటువంటి నినాదం ఇచ్చినటువంటి ప్రధాని. ఈయన ఆత్మకథ పేరు ద ఇన్సైడర్. ది ఇన్సైడర్ అనేటువంటిది పివి గారి ఆత్మకథ పేరండి. పివి గారు 23 డిసెంబర్ 2004న మరణించడం జరిగిందండి. సో ఫ్రెండ్స్, ఇదండి పివి గారి సంబంధించినటువంటి పూర్తి వివరాలతో కూడినటువంటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఈ ఎక్స్ప్లెనేషన్, అదే రకంగా ఇందులో ఉన్నటువంటి కంటెంట్ మీకు నచ్చినట్లయితే మీరు తప్పకోకుండా మా సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుందండి, దాన్ని క్లిక్ చేయండి. అది క్లిక్ చేసిన వెంటనే మీకు పక్కన బెల్ఐకాన్ పాపప్ అవుతుందండి. బెల్ఐకాన్లో మీరు ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేసినట్లయితే కనుక ఎప్పటికప్పుడు లేటెస్ట్ వీడియోకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీరు మీ డివైస్లో పొందుకోవడం జరుగుతుందండి. అంత మాత్రమే కాకుండా ఈ వీడియో, నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీరు ఎంత లైక్ చేస్తే, మీకు వీడియో నచ్చిన తర్వాత మీకు ఎంత లైక్ చేస్తే నాకు అంత బూస్టప్ ఇచ్చి ఇంకా మీకు ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ప్రొవైడ్ చేయడానికి నాకు ఎంతో హెల్ప్ఫుల్గా ఉంటుందండి. అంత మాత్రమే కాకుండా
మీరు ఈ వీడియోకి సంబంధించి ఏమైనటువంటి ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలనుకుని మీరు భావించిన లేకపోతే ఏదైనా కంటెంట్ సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ మీకు కావాలనుకున్నా కానీ మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్లయితే తప్పకుండా దానికి సంబంధించిన వీడియో కూడా చేయడం జరుగుతుందండి. అంత మాత్రమే కాకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్స్ మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి ఈ వీడియోకి సంబంధించిన లింక్ అనేది మీరు షేర్ చేయండి. తద్వారా పీవీ గారికి సంబంధించినటువంటి నాలెడ్జ్ అనేది మనం స్ప్రెడ్ చేసిన వాళ్ళం అవుతాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.